హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా చిన్న పాపది పుట్టినరోజు అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా పాపకు ఉండాలని, ఈ హ్యాపీ బర్త్డే మీరు కూడా చెప్తారని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూసారుగా మా పాప డ్రెస్ చాలా బాగుంది. ముందుగా పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు వేసుకున్నా, ఇల్లంతా ఊడ్చేసి దీపం అనేది పెట్టేసాము. ఇది అనేది చిన్న క్లిప్పింగ్ అనేది తీసాను. కొత్త డ్రెస్ కదా, ముందు పసుపు అనేది మనం పెట్టాలి కాబట్టి కొత్త డ్రెస్సులకు పసుపు పెట్టి మన పిల్లలకు అనేది వేస్తాం కదా, ఇలాగా పసుపు అనేది పెట్టాను. తర్వాత అనేది పాయసం అనేది వండుతున్నాను. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేస్తున్నా. 10-15 నిమిషాల్లో సగ్బియ్యం పాయసం అనేది ఈజీగా చేస్తాను. చూడండి, చాలా ఈజీ అండి. ఎందుకంటే పొద్దున్నే లంచ్ టిఫిన్ అన్నీ ఒకసారి చేయాలి కాబట్టి మనకి ఎంత తొందరలో ఏది వేయిద్దని చూసుకొని తొందరగా చేసేసుకోవాలి. ఇప్పుడు పుట్టినరోజు కాబట్టి పాయసం అనేది మనం కేక్ కాదండి, ఫస్ట్ నుండి ఉన్న సాంప్రదాయం మనకేంటంటే పాయసం వండి పిల్లలకు అనేది పెట్టేది సాంప్రదాయం కాబట్టి నేను ఫస్టే పాయసం వండడానికి అనేసి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నా, నెయ్యి వేసి. అలాగే సేమియాలు కూడా వేపుకున్నాను. చూడండి, సేమియాలు కూడా చక్కగా దోరగా వేగిని ఒక పక్క ఇడ్లీ పెట్టాను, ఒక పక్క పాలు అనేది పెట్టాను. బయట హారన్స్ వస్తున్నాయండి, ఏమనుకోవద్దు, సారీ. ఇప్పుడు సగ్గుబియ్యం అండి, నేనేం నానబెట్టలేదు. కుక్కర్లో అనేది కొంచెం నెయ్యి వేసి ఒక్క విజిల్ రానిచ్చాను, తొందరగా అయిపోద్ది. మనం డైరెక్ట్గా అనేది ఉడికే కొద్దీ ఉడుకుతూ ఉండాలి, నానబెట్టాలి, మళ్ళీ ఉడికిచ్చాలి. అది లేకోకుండా మనకి కుక్కర్లో ఒక విజిల్ వస్తే అయిపోద్దండి. కొంచెం నెయ్యి వేసుకుంటే చక్కగా విడివిడిగా వస్తుంది సగ్గుబియ్యం అనేది అంటుకోకుండా. ఇలాగ మనకి సేమియాలు అనేది ఫ్రై అయిపోయినాయి కదండి, అవి అనేది సగ్గుబియ్యంలో వేసేసుకొని కొంచెం వాటర్ అనేది పోసుకున్నాను. ఇలాగ తొందరగానే అయిపోద్ది. మా పాపది కాలేజీ టైం కూడా 7:30కేనండి, అందుకని పొద్దున్నే లంచ్ ఏమి పెట్టద్దు అని చెప్పేసింది. ఇలాగ సగ్గుబియ్యం సేమియా అనేది ఉడికిచ్చేస్తున్నాను. ఇలాగ సేమియాలు ఉడికిన తర్వాత మనం పంచదార అని వేసుకోవాలి. మనకి సేమియా ఉడికితేనే మనం పంచదార వేసుకోవాలి. సేమియా ఉడకకుండా పంచదార వేస్తే సేమియా అనేది ఉడకదు. ఇప్పుడు సేమియాలు బాగా ఉడికినాయి కాబట్టి పంచదార వేసేసుకోవాలి. చూసుకుంటా వేసుకుంటే మనకి పంచదార అనేది కొంచెం ఎక్కువ అవ్వకుండా, తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ముందుగా వాటర్ పోసి ఇలాగ సేమియాలు సగ్గుబియ్యం ఇలాగ ఉడికించుకుంటే మనకి తర్వాత గట్టిగా అవ్వదండి సేమియా సగ్గుబియ్యం అనేది. ఇలాగ మనకి పంచదార సేమియాలు అన్నీ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కాసిన పక్కన పాలు అనేది కాసి పెట్టే కదండి, ఆ పాలు అనేది ఇలా వేసేసుకుంటే తొందరగా అయిపోతాయి మనకి. చూసారుగా సగ్బియ్యం పాయసం అనేది చక్కగా 10 నిమిషాల్లో మనకు అయిపోద్ది అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే. ఇలా పాలల్లో అనేది కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకుంటే మనకి పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనకి పూర్తిగా సేమియా పాయసం అనేది ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నాము. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చక్కగా ఈవెన్గా అన్నీ కలిసేటట్టుగా పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి ఇయరు మా పాపకి ఉండి పెడతా ఉంటాను నేను. ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే పాయసం టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగ చివరిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. సింపుల్గా మా అమ్మాయి పుట్టినరోజు అనేది సింపుల్గా చేసేసాను. ఏంటంటే టైం లేదు, ఫస్ట్ సాయంత్రం వచ్చేటప్పుడు కూడా 8:30 అయిపోద్ది, పొద్దున్నే 7:30 వెళ్ళిపోతారు. ఇంకా చేయడానికి కూడా వాళ్ళు వద్దు వద్దు అన్నారు, ఇంకేదో సింపుల్గా ఇలా చేసేసాను. కొంచెం టేస్ట్కి చిటికెడు మనం సాల్ట్ వేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ముందు దేవుడికి ప్రసాదం నైవేద్యంగా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది పొద్దున్నే 6 అనేది పాయసం అనేది వండేసానండి. ఇలాగ దేవుడికి పక్కకు తీసేసినాక పిల్లలకు కూడా పక్కకు పెట్టేస్తే మనకి తొందరగా చల్లారిపోద్ది. వెళ్ళేటప్పుడు కొంచెం పాయసం తిని వెళ్ళిపోతారు కాబట్టి ఇలాగ పిల్లలకు కూడా పక్కకు పెట్టేస్తాను. ఇదండి పుట్టినరోజుకి ఏదో సింపుల్గా చేసేసాము. ఇట్టగా చూసారా, ఇలాగ చాక్లెట్లు స్వీట్స్ అనేది ఇలా తీసుకొచ్చాను, ఇలా పెట్టేసా. ఇప్పుడు మా అమ్మాయి క్యాండిల్ వెలిగించి కేక్ అనేది కట్ చేస్తుంది.
వరకు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కాలేజీ టైం అయిపోయింది, ఇంకా చాక్లెట్స్ అన్నీ సదిరేసుకుంటుంది. ఏంటంటే కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పంచడానికి, టీచర్స్కి అన్నిటికీ ఇలాగా వర్క్ అన్నీ తెచ్చుకుంది. బాక్స్లు 4 బాక్సెస్ ఇలాగా ఇంకా బ్యాగ్లో పెట్టేసుకోవడానికి ఇంకా సర్దేసుకుంటుంది. ఇంకా 7 అయిందండి, ఇంకా 1/2 గంటలో ఇంకా వచ్చేస్తుంది. ఇంకా 1/2 గంటలో ఇంకా పాయసం తినేసి ఇంక ఇలాగా సర్దేసుకుంటుంది. మా పెద్ద పాప ఇంకా అన్నీ సర్ది పెడుతుంది. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా చేసుకోలేదు, ఏంటంటే కరోనాలో ఇంకా స్కూల్ అనేది లేదు కదా, అప్పుడు 10th క్లాసు స్కూల్ అనేది లేదు. అంతకుముందేమో మక్కళ్ళ గృహప్రవేశం ఆ రోజు కూడా చేసుకోలే. ఇంకా అందుకే ఈ సంవత్సరం తను ఇంకా వద్దనేసింది, అయినా మేము ఇంకా పట్టుబడి చేసి పెట్టాం. ఇంకా లంచ్ అనేది లైట్గా కావాలంటే ఇంకా పాయసం పులిహార చేశాను. ఇంకా బ్రేక్ కేక్ అనేది ఇలాగా, స్వీట్ అనేది ఇంకా ఓరియో బిస్కెట్స్, అలాగా బ్రేక్ అనేది ఇలాగ ఉంటాయి రోజును ఏ ఒకటి. ఏంటంటే సాయంత్రం ఒక బ్రేక్ బిల్ ఇస్తారు, పొద్దున్న ఒక బ్రేక్ బిల్ ఇస్తారు. ఇంక అందుకే ఇంక ఇలా కేక్స్ ఇలాగ ఉంటాయి. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా టైం, కాలేజీ ఆటో అనేది వచ్చేసింది కదా, ఇంకా కాలేజీకి అనేది వెళ్ళిపోతున్నారు. చూసారుగా ఇంకా కాలేజీ ఆటో ఎక్కి, ఇంకా వీళ్ళకి బస్సు అనేది లేదు వీళ్ళకి. ఏంటంటే కరోనా టైం కదా, అందుకని ఎక్కువ బస్సు అనేది తిప్పట్లేదు. కాలేజీ ఆటో అనేది పెట్టేస్తాము. దేవుని బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలనుకుంటూ ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్. కనుక కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.